హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వినీష కిచెన్. నేను మీ వినీష. ఈరోజు చకోడీల్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇవి చేసుకోవడానికి చాలా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. అందులోకి ఒక కప్పు వరకు వాటర్ని తీసుకుని ఒక స్పూన్ వరకు బటర్ని వేసుకున్నానండి. మీ దగ్గర ఘీ ఉంటే ఘీని కూడా వేసుకోవచ్చు. ఒక స్పూన్ వాముని, ఒక స్పూన్ నువ్వులని, కలర్ కోసం కొంచెం పసుపుని, కొంచెం సాల్ట్ని వేసుకుని బాగా బాయిల్ చేసుకుందాం. ఇలా బాగా బాయిల్ అయ్యాక ఒక కప్పు మైదాని తీసుకుందామండి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుని కొంచెం చేతికి ఆయిల్ రాసుకుందామండి. ఇది వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని చపాతీ ముద్దలా కలిపేసుకోవాలి. ఇలా చపాతి ముద్దలా మెత్తగా మిక్స్ చేసుకున్నాక కొంచెం పిండిని చల్లుకుంటూ చిన్న చిన్న బాల్స్గా చేసుకుందామండి. వీటిని మనం పాలు తాలికలు చేసుకుంటాం కదండి, అలా తాలికలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు జంతికల దాంట్లో కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా చుట్టేసుకుందాం. ఇలానే ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. ఆ ఎడ్జ్ని మనం కరెక్ట్గా మలుచుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యిందండి. ఇప్పుడు మనం ఇందులోకి మనం చేసుకున్న చకోడీలను వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని బాగా వేగనివ్వాలండి. ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు స్పూన్ పెట్టి తిప్పద్దు, చకోడీలు అన్నీ విడిపోతాయండి. వీటిని సిమ్లో మాత్రమే వేగనివ్వండి. కొంచెం కలర్ మారినాయి కదండి, ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం క్రిస్పీగా అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, ప్లేట్లో వేయగానే క్రిస్పీగా సౌండ్ రావాలి. ఇలాగే ఇంకొక వైన్ వేసేసుకుందామండి. మీరు ఏమాత్రం మీడియంలో పెట్టకపోయినా ఇవి లోపల మెత్తగా ఉండిపోతాయి. అంతేనండి, చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి సాయంత్రం వేళ టీతో పాటు తీసుకోవడానికి చాలా చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి చూడండి, చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.